మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అరెస్టుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. పోలీసులు అర్ధరాత్రి ఆయన్ను అరెస్టు చేసిన విధానం చూస్తుంటే వారు పోలీసులా రౌడీలా అనే అనుమానం కలుగుతుందన్నారు. జిల్లాలో జరిగే అక్రమ మైనింగ్పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో 160 సీట్లు గెలుచుకొని టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుందని, ఈ ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సోమ గ్రావెల్ వేలాది కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఉన్నారు. కోడ్జి దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత బరి తెగించారంటే, దేవాదాయ శాఖ భూముల, అటవీ భూముల, వేతపురం భూముల లేదా ప్రైవేట్ ల్యాండ్ల తేడా లేకుండా అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి, లీజులు ఉన్నటువంటి ప్రైవేట్ మైన్ ఓనర్లను కూడా బెదిరించి మేము చెప్పిన రేటుకే మాకు అమ్మాలని చెప్పని ఒక దౌర్జన్యంగా ఏదైతే చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బరి తెగించి వీధుల్లోకి వచ్చి వేల కోట్ల రూపాయల దోపిడీ పాల్పడుతూ ఉన్నారు. దీని మీద అటు చంద్రమోహన్ రెడ్డి గారు, అజీజ్ గారు అందరం కూడా, జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా అనేక రోజులుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. సైదాపురం వెళితే ఆ రోజు పోలీసులు అడ్డుకున్నటువంటి తీరు, అంతేకాదు మొన్నటి రోజున వెంకటగిరి ఇన్ఛార్జ్ పురుగొండ రామకృష్ణ గారు, నేను పెరుమళ్ళపాడు అన్న గ్రామానికి వెళితే 621 ఎకరాల్లో మేతపురం బోకు సర్వే నెంబర్ 677 621 ఎకరాల్లో మేతపురం బోకులో ఇష్టారాజ్యంగా అనుమతులు వెళ్ళి అక్కడ దాదాపుగా 20 మిషన్లు ఉన్నాయంటే ఒక్క అధికారి వచ్చిన పాప అనుకోవాలి. ఆఖరికి అటవీ శాఖ అధికారులు పక్కన అడవు ఉంది కాబట్టి అక్కడ పండుస్తే